हाय फ्रेंड्स, वेलकम टू कोरंग एंटरटेनमेंट्स। नेनु मी राजेश। मरिनी दशा महा विद्या गणपति ओक अपडेट चेयडानिकि मी मुंदुकु वच्चानु। నిన్నటి నిన్న కూడా ఇచ్చాము, ఇస్తూనే ఉంటాం, ఈ రోజు కూడా ఇస్తాము. ఈరోజు ఇంకేమేం పనులు ప్రారంభించారో అవి కూడా చెప్తాను. ఒక్కసారి వెళ్ళి చూద్దాం, పదండి. మహా అద్భుతం, ఇది చూస్తున్నారు కదా, దశా మహా విద్యా గణపతిది మహా అద్భుతం. ఈరోజే స్వామిగారి యొక్క కళ్ళను తీర్చిదిద్దుతున్నారు. చూడండి, ఈరోజే స్టార్ట్ అయింది ఈ పనులు. ఒక్కసారి కనులు రెండు కూడా పూర్తయిపోతే మాత్రం స్వామివారు భక్తులను ఇట్లా వీక్షిస్తున్నట్టే ఉంటుంది. కట్టలున్న కారణంగా కాస్త మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. స్వామివారు తన నేత్రాలతో భక్తులను ఆశీర్వదిస్తున్నట్టుగానే ఉంది. చూడండి, కనురెప్పలు అయితే కంప్లీట్ చేశారు. ఈరోజు కోసమే ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది. కేవలం ఈ కనుబొమ్మలు కోసమే ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది. కొనంగి ఎంటర్టైన్మెంట్స్ మీకు ప్రతిదీ ప్రతిరోజు అప్డేట్ ఇస్తూనే ఉంది. ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దాం. దశా మహా విద్యా గణపతి స్వామివారి యొక్క పంచ చూడండి. ఈరోజే బంగారపు రంగుతో ఎంత బాగా చేశారో చూడండి. దీంతో స్వామివారికి చాలా చాలా అందం వచ్చినట్టుగానే ఉంది. ఇంకాస్త పని ఉంది దీనికి. మీరు చూస్తుంటే బంగారానే తెచ్చి పెట్టినట్టుగానే ఉంది. ఈ యాంగిల్లో కనులను చూపిద్దామంటే కాస్త కర్రలు అడ్డంగా ఉండడంతో అసలు కనిపించట్లేదు. చూడండి, దశమహా విద్యా గణపతి కాబట్టి స్వామివారి వెనకాల పుస్తకాన్ని ఉంది. కాకపోతే పుస్తకానికి ఇంకా రంగులు వేయలేదు. ఇంకా కాస్త కొంచెం పైకి చూసినట్టయితే స్వామివారి పంచకి కొంచెం నీలి రంగులో ఉంది. చూడండి, ఇంకా కాస్త ముందుకెళ్ళి చూద్దాం. చూడండి, పంచ రెండు భాగాల్లో చూడండి, నీలి రంగు, దాని కింద బార్డర్కి బంగారపు రంగు, పంచలో కాస్త ఎరుపు రంగు, పంచ పూర్తిగా బంగారపు బంగారంతో చేసినట్టుగానే ఉంది. చూడండి, కింది భాగం చూస్తే సర్పానికి కాస్త రంగు వేయాల్సి ఉంది, పాదాలకి కూడా, మూషికానికి కూడా కొంచెం వేయాల్సిందే. ఒక్కసారి వీరభద్రస్వామి దగ్గరికి వెళ్ళి చూద్దాం. వీరభద్రస్వామి గురించి కూడా చూపిస్తాను. చూడండి, నిన్నటితో పోలిస్తే ఇంకాస్త మెరుగులు దిద్దారు. చూడండి, వీరభద్రస్వామి నేత్రాలు ఇంకా రూపుదిద్దుకోలేదు. ఒక్కసారి రూపుకు దిద్దుకున్న తర్వాత అద్భుతంగానే ఉంటుంది. నేత్రాలు దిద్దినా కూడా ఇంకా స్వామివారికి ఇంకా రంగులు వేయాల్సి ఉంది. కాకపోతే నేత్రాలు దిద్దితే మాత్రం పూర్తిగా వారికి అయిపోయినట్టే కనిపిస్తుంది, కానీ అయిపోదు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే చూడండి, ఆకుపచ్చని రంగు వేశారు. ఇంకాస్త అటుమూలకి ఇటుమూలకి ఆకుపచ్చని రంగు వేశారు. చూడండి, ఇది జస్ట్ ఆరంభం మాత్రమే. చూద్దాం మరి పంచముఖి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర ఏమేమి అప్డేట్. ఇది మరో అద్భుతం. వీరభద్రస్వామి దగ్గర, పంచముఖి లక్ష్మీ నరసింహస్వామి దగ్గర
రెండు వైపులో కూడా ఆకుపచ్చని రంగుతో ప్రారంభించారు. ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దాం. పంచముఖి లక్ష్మీనరసింహస్వామి చూడండి ఒక్కసారి. ఒక్కొక్క ముఖ చిత్రానికి ఒక్కొక్క రంగుతో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఒక ముఖానికి చూస్తే నీలిరంగు, ఇంకో ముఖానికి చూస్తే ఆకుపచ్చని రంగు, ఇంకొక మూడు రంగులతో చూడండి ఎంత బాగుందో. లక్ష్మీనరసింహస్వామి వచ్చి ఇక్కడ ఆసీనులు అయినట్టుగానే ఉంది. నిరంతరంగా పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ, ఏమాత్రం ఆలస్యం కాకుండానే చేస్తున్నారు. కాస్త కర్రలు ఉండడం కారణంగా కంప్లీట్గా కనిపించట్లేదు. ఆయుధాలకు స్వామివారి పంచ, అమ్మవారి వస్త్రాలకు రంగులు అయితే వేశారు. అమ్మవారు ఈ ఎరుపు రంగులో చాలా బాగున్నారు చూడండి. ఇంకాస్త ముందుకెళ్ళి యువనంగి ఎంటర్టైన్మెంట్స్ మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంది చూడండి. మీరు ప్రత్యక్షంగా వచ్చి చూసినా, ఇలా మేము అప్లోడ్ చేస్తున్న వీడియోస్ చూసినా మీకు అలానే కనిపిస్తుంది. ఏమాత్రం కొంచెం కూడా చేంజెస్ ఏం కనిపించవు. కాస్త ముందుకెళ్ళి తీస్తున్నాను. కార్మికుడు అహర్నిశలు శ్రమిస్తూనే రంగులు దిద్దుతూనే ఉన్నారు. ఇంకా సర్పానికి చూడండి, సర్పం ఎన్నుకున్న సర్పాలకు కూడా రంగులు అయిపోయాయి. కనుబొమ్మలు దిద్దాల్సి ఉంది. లక్ష్మీనరసింహస్వామికి కూడా, అమ్మవార్లకు కూడా చూడండి. ఇంకా సరస్వతి అమ్మవారి దగ్గర ఏమేం పనులైనా చూద్దాం. అందరికీ తెలిసిందే చదువుల తల్లి సరస్వతి అని. విద్యాభ్యాసం ప్రారంభించాలంటే అమ్మవారితోనే స్టార్ట్ అవుతుంది చూడండి. కిరీటానికి, ఆభరణాలకు, అమ్మవారు పట్టుకున్న వీణకు, అమ్మవారి వస్త్రానికి ఉన్న బార్డర్కు, పాదాలకు కాస్త రంగులైతే వేయడం జరిగింది. చేతిలో ఉన్న రుద్రాక్షలకు కూడా రంగు వేయడం జరిగింది. రుద్రాక్షలు ఇప్పుడే ఆ చెట్టు మీద తెచ్చుకొచ్చి అమ్మవారి చేతిలో పెట్టినట్టుగానే ఎంత బాగుందో చూడండి. కాస్త ఇంకాస్త ముందుకెళ్ళి చూద్దాం చూడండి. సరస్వతి అమ్మవారు చేతిలో అమ్మవారు పట్టుకున్న రుద్రాక్షలు, ఇటు పక్కకు వస్తే చేతిలో ఒక పుస్తకం, రెండు చేతులతో వీణ, తామర పువ్వు మీద కూర్చొని ఉన్న అమ్మవారిని చూడండి. చూద్దాం మళ్ళీ రేపు ఏమేమి రంగులతో అమ్మవారు ఏ రూపంలో కనిపిస్తారో చూద్దాం. వారాహి మాత దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమవుతుందో. వారాహి మాత పాదాలకి ఇప్పుడిప్పుడే పూజలు చేస్తున్నట్టుగానే ఉంది. మాత యొక్క కిరీటానికి, ఇంక చిత్రానికి, చేతిలో ఉన్న ఆయుధాలకు, ధరించిన వస్త్రాలకు రంగులైతే వేశారు. అమ్మవారు కూర్చున్న పీటకు కూడా రంగులు వేయడం జరిగింది. అమ్మవారు ధరించిన ఆభరణాలకు కూడా రంగు వేయడం జరిగింది చూడండి. ముందుకొచ్చి చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి ఆభరణాలకు, ధరించిన వస్త్రాలకు, చేతిలో ఉన్న ఆయుధాలకు చూడండి. చూద్దాం మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. చూశారు కదా, ఇవి ఇవాళ అప్డేట్స్.
ఇవాల్టి అప్డేట్స్లో ఖైరతాబాద్ గణేశుడికైతే కనుబొమ్మలు కనురెప్పలు శిల్పీలు దాని దిద్దడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ మీ ముందుకుంటాను. నేను మీ రాజేష్, కోనంగి ఎంటర్టైన్మెంట్స్. నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.